అక్క రాజకీయంగా కేసుల పరంగా ఇబ్బంది పడుతూ ఉండడంతో చెల్లి లైన్ లోకి వచ్చారా? నియోజకవర్గంలో పార్టీ పగ్గాలు చేపడతారా? కార్యకర్తల రియాక్షన్ ఏంటి? కన్నూరు జిల్లా ఆళ్ళగడ్డ టీడీపీ వర్గాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. చెల్లి సారథ్యం చేపడితే భూమా కుటుంబానికి పూర్వ వైభవం వస్తుందా? హైదరాబాద్ హఫీజ్పేట్ భూ వివాదం కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయిన తర్వాత కన్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు భూమా మౌనిక. ఈ సమావేశంలో మౌనిక చేసిన కామెంట్స్ చర్చకు దారితీస్తున్నాయి. ఆళ్ళగడ్డ టీడీపీకి కొత్త నాయకత్వం వస్తుందా అన్న దిశగా ఆ చర్చ సాగుతుంది. తెలుగు తమ్ముళ్ళు ఎవరికి వారుగా విశ్లేషిస్తున్నారు. మౌనిక పగ్గాలు చేపడితే కలిగే లాభాలేంటి, ఎదురయ్యే సవాళ్లేంటని దానిపై ఇంకొందరు ఫోకస్ పెట్టారు. అఖిలప్రియకు బెయిల్ వచ్చాక భారీ ర్యాలీతో హైదరాబాద్ నుంచి ఆళ్లగడ్డకు తీసుకొస్తామని చెప్పారు మౌనిక. అప్పటి వరకు భూమా కుటుంబం నుంచి తాను బాధ్యత తీసుకుని కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా అండగా ఉంటానని తెలిపారు. అఖిల అరెస్టును పెద్ద రాజకీయ కుట్రగా ఆమె ఆరోపించారు. కొన్ని కారణాల వల్ల రెండేళ్లుగా ఆళ్లగడ్డ రాలేకపోయినట్టు తెలిపిన మౌనిక రాజకీయ ఒత్తిళ్లు కేసులు భూమా కుటుంబానికి కొత్తేమీ కాదని స్పష్టం చేశారు. పదిహేడు నంద్యాల ఉప ఎన్నికలో మౌనిక జనాలకు పరిచయం అయ్యారు. ఆ సమయంలో ఆమె తీరుపై టీడీపీలోనూ జనాల్లోనూ ఆసక్తికర చర్చ జరిగింది. ఆ తర్వాత రాజకీయాల్లో అఖిల యాక్టివ్ కావడంతో మౌనిక సైలెంట్ అయ్యారు. మళ్లీ ఇన్నాళ్లకు అక్క అరెస్టుతో పొలిటికల్ తెర మీదకొచ్చారు. కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అరెస్టు తర్వాత భూమా వర్గీయులు ఆందోళనలో ఉన్నారు. ఆ విషయం తెలుసుకునే కార్యకర్తలకు అనుచరులకు ధైర్యం చెప్పేందుకు మౌనిక టీడీపీ కార్యకర్తలతో సమావేశమైనట్టు తెలుస్తోంది. ఏ సమస్య వచ్చినా ఫోన్ చేస్తే భూమా కుటుంబం తరపున బాధ్యత తీసుకుంటారని మౌనిక ఇచ్చిన హామీ ఆమె రాజకీయ పగ్గాలు చేపడతారనే అనుమానాలకు బీజం వేసింది. భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత వారసురాలిగా అఖిలప్రియ బాధ్యతలు తీసుకున్నారు. వారసుడిగా జగత్ విఖ్యాత రెడ్డి ఉన్నప్పటికీ వయసురీత్యా ఇంకా అనుభవం అవసరమనే అభిప్రాయం భూమా వర్గాల్లోనే ఉందట.